చిన్న విషయం ఏమంటే మిమ్మల్ని నేను కలిసి దాదాపు 6 నెలల పైన అయిపోయింది మిమ్మల్ని కలిసి నేను, కానీ మధ్యలో కలవాలన్నా కూడా గ్యాప్ వస్తూనే ఉంది. అటు ఇటుగా నేను అటు ఉన్నప్పుడు మీరు అటు చాలా గ్యాప్ వచ్చింది. నాకు నాకు తెలిసి ఏమంటే అద్దేపల్లి శ్రీధర్ గారు జనసేనలో ఒక వీర సైనికుడు అనమాట. అంటే ఒక ఆ పర్సనాలిటీకి తగ్గట్టుగానే ఆయన ఒక సైనికుడిగానే కంచుక కోటగా నిలబడ్డారు. ఆ రోజు జనసేనలో ముగ్గురిని తొలి విడతగా, అంటే కమిటీలు ఏమి లేనప్పుడు కూడా తొలి విడతగా స్పోక్స్ పర్సన్ని ప్రకటించినప్పుడు కూడా ఆ ముగ్గురిలో మీరు ఒకరన్నమాట. నేను ఓపెన్ మీకు చెప్పేస్తాను, నాకేమీ అగౌరవంగా లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో చెప్తున్నాను, అందరికంటే హైయెస్ట్ గౌరవం ఇచ్చాను శ్రీధర్ అన్నారు. అన్నీ చూశాను, థ్యాంక్ యూ. నేను మీరు బయటకు వచ్చేసారు జనసేన, నేను ఒకటే చెప్పాను, నేను వెంటనే రియాక్ట్ అయ్యి థ్యాంక్ యూ సార్ నాకు గౌరవం ఇచ్చినందుకు. మనసులో నేనేమనుకున్నాను ఆ రోజు, మీరు గౌరవం ఇచ్చే విధంగా నేను నడుచుకున్నాను కూడా, ఆ గౌరవం నిలబెట్టుకునే విధంగా కూడా నడుచుకోవాలి మనం. ఆ విధంగా నడుచుకున్నాను. ఒకటే నాకు అర్థం కాదు, ఎలా మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే రాజమండ్రిలో ఒక మాజీ ఎంపీ పార్టీలో జాయిన్ అయినా కూడా మీతో ఇంటర్వ్యూ చేశాను, ఏంటంటే ఇలా ఆయన వచ్చి జాయిన్ అయ్యారు ఇంకా మీకు సీటు గల్లంత అయినట్టుగా సరేనండి వస్తుంటారు పోతుంటారు చూడండి మీరే చూడండి అన్నారు. కానీ నేను అనుకున్నదే నిజమైంది ఆ రోజు, మీకు సీటు గల్లంత అయింది. లేదు, నాకు సీట్ ఏం గల్లంత అవ్వలేదు. నేను ఆయనకి నాకు క్లోజ్, మిగతా వాళ్ళకి నాకు అదే డిఫరెన్స్. నేను ఆయనకి పలు సూచనలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే సూచనలు ఫాలో అవ్వకుండా వేరే విధంగా వెళ్తున్నప్పుడు మనం కంటెస్ట్ చేస్తే ఉపయోగం ఏముంది? మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఆయన ఏం స్వీకరించలేదు? ఓడిపోతారని చెప్పాం. ఎలా, ఎందుకు ఓడిపోతారని మీరు అడుగుతున్నారు? నేను డైరెక్ట్ ఇప్పుడు పెర్ఫామ్ చేయాలి కానీ పడుకుంటే కుదరదు కదా. నేను డైరెక్ట్ ఆయన చెప్పిన మాట ఒకే సెంటెన్స్ చెప్తున్నాను, సార్ మీకు షార్ట్ టైం సరిపోతుంది, మీరు కంటెస్ట్ చేస్తే గెలుస్తారు కానీ నేను గెలవను సార్. దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్. నాకు టైం కావాలి, నాకు టైం కావాలి. దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐ టోల్డ్ హిమ్. హీ హ్యాస్ హిజ్ ఓన్ డిఫరెంట్ అడ్వైజర్స్ అండ్ హీ హ్యాస్ ఓన్ డిఫరెంట్ థాట్ పాలసీ. నేను కరెక్ట్, ఆయన కరెక్టా? మీరు గెలవచ్చు, మీరు నిలబడినా ఆయన బొమ్మ మీద ఆయనను చూసి ఓట్లు ఏర్పడతాయి కదా. ఈరోజు ఇంతమంది గెలిచారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాను చూసే కదా ఇంతమంది కూడా గెలిచారు. ఆయనకున్న ఆయన మీద వేవ్లోనే కదా గెలిచిన అందరూ. అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఆయనకి వేవ్ లేదని నేను ఎస్టాబ్లిష్ చేశాను కదా, ముందరే చెప్పాను కదా. ఆయనకి వేవ్ లేదని ఎక్కడికి వెళ్ళినా కూడా వేలు కాదు, లక్షల్లో జనం తరలి వచ్చారు. మీరు కవాతులు చూశారు, అన్ని చూశారు కదా. ఇప్పుడు జనరల్గా ఏదో మీరు జర్నలిస్ట్ అయ్యండి ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను అన్ని కూడా దగ్గర చూసి అన్ని చేసిన కవాతులప్పుడు వంతెనలు కంపించాయి అంతగా. అన్ని నాకు తెలిసినా కూడా ఓడిపోతున్నామని నేను డైరెక్ట్. అదే ఎందుకు అనుకున్నారు, అన్ని తెలిసినా జన సందోహాన్ని చూసినా ప్రజా స్పందన తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఎవ్రీ పార్టీ మేనేజెస్ దేర్ అఫేర్స్ ఇన్ డిఫరెంట్ వే. సో ఐ టోల్డ్ హిమ్ వెరీ ఓపెన్లీ, దట్స్ ఇట్. ఇప్పుడు ఎవరికి పర్సంటేజ్లు ఎంత వచ్చినాయి? 5,000 ఓట్లు 10,000 ఓట్లు, కొంచెం గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినాయి తప్ప పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ కరెక్టా, నా క్యాలిక్యులేషన్ రాంగా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో కానీ మంగళగిరిలో కానీ ఆ రోజు ప్రచారానికి వెళ్ళలేదు? అందుకనే ఫెయిల్ అయ్యారు అంటున్నాను. దెర్ ఇస్ అ సీక్రెట్ ఎజెండా. ఇప్పుడు ఇన్ వాట్ వే, ఇప్పుడు లింగం రమేష్ గురించి ఇన్ని మాటలు మాట్లాడాను. లింగం రమేష్ పొద్దున లేచి పైన కింద తిరిగేది ఎవరు? పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గాజువాక అటు భీమవరం అక్కడికి వెళ్ళలేదు. అదే కదా, అదే. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరన్నా మాట్లాడచ్చండి, జరగకముందర మనం చెప్తే దట్ ఈస్ వాట్ లీడర్షిప్, దట్ ఈస్ వాట్ కెపాసిటీస్. సో జరగకముందరే నేను చెప్పాను. కేవలం వాటి వల్లనే మీరు బయటకు వచ్చేసారు, ఇట్లా మీ ఆత్మాభిమానం దెబ్బతినిందా? లేదే, నాకే నేను అదే చెప్తున్నాను కదా. ఒక స్టేజ్ వరకు మనం ఒకలా ఉంటాం, ఒక స్టేజ్ దాటిన తర్వాత వెచ్చి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ సీఎం చేద్దామని వచ్చాము, ఆయనేమో లోకేష్ని చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి లేదా జగన్మోహన్ రెడ్డి అవ్వకూడదని ఎజెండా ఉంటే ఈ ఎజెండాలు మనకెందుకు? వీఆర్ ప్లెయిన్ అండ్ సింపుల్ అండ్ క్లియర్. మరి జనసేనను వీడి వైసీపీలోకే పోవాలని ఎందుకు అనుకున్నారు మీరు? అందరూ కూడా శ్రీధర్ గారు బీజేపీ లెక్క వెళ్తారేమో, బీజేపీ వైపు చూస్తున్నారు. ఒక్కసారిగా షాక్ ఇచ్చి మీరు అలా. నాకు రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు అందరూ పరిచయమే సార్, నాకు ఇబ్బంది లేదు. నా కెపాసిటీ ఏంటో, నాకు రెండు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఇదే ఎందుకు సేఫ్ అని అనుకున్నారు? ఇక్కడే భద్రత ఉంది, అంటే ఇక్కడ ఉంటేనే నేను ఏదైనా మేల్ చేయొచ్చు అని ఎందుకు అనుకున్నారు? కెపాసిటీ, వాట్ ఈస్ ద ఫ్రీడమ్ యూ గివ్ అండి. ఇప్పుడు లీడర్ నన్ను నమ్మడం అనేది ఇంపార్టెంట్. అందరూ లీడర్ నమ్ముతారు, లీడర్ కూడా తిరిగి నమ్మాలి. లీడర్ మనం ఫ్రీడమ్ తీసుకోవడం కాదు, లీడర్ కూడా మనకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఐ రెండు ఉన్నాయి కాబట్టి జాయిన్ అయ్యాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.
నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.